చంద్రబాబు నాయుడు గారు బాధురే బాధురు కార్యక్రమంలో భాగంగా జిల్లాలు పర్యటన జరుగుతుంది. జిల్లాలు ఇప్పటికే మరి శ్రీకాకుళం కానీ విశాఖపట్నం కానీ ఈస్ట్ గోదావరి జరిగింది ఒక విడత. రెండో విడతలో మరి నిన్న అయితే కడప జరిగింది, ఇవాళ కర్నూలు జరుగుతుంది, అనంతపురం రేపు జరుగుతుంది. ఈ ఆరు జిల్లాలో ఇవాళ కార్యక్రమాలు చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ అయితే అనుకున్నాడో దానికి మించి ఇవాళ కార్యకర్తలో ప్రజల్లో ఉత్సాహం ఉంది. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా భ్రమరథం పట్టే పరిస్థితి ఇలా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లోనే రాష్ట్రం అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాడు, సంక్షేమ ధ్యేయంగా పనిచేశాడు. మరి ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అభివృద్ధిని పక్కన పాడేశాడు, సంక్షేమాన్ని కూడా చేస్తానని చెప్పి ప్రజలు నమ్మించి చంద్రబాబు నాయుడు చేసిన పథకాలని అరకొరకిస్తూ ఇవాళ చేస్తానని చెప్పి ఇవాళ చేయడం జరుగుతుంది. అలాగే అన్ని విషయాల్లోనూ కూడా బాధురి కార్యక్రమం ఇవాళ ప్రజల మీద భారమై వీరి భారమై బతకడానికి కష్టమైన పరిస్థితి. ఇవాళ నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోవడం కానీ, అలాగే డీజిల్ పెట్రోలు గ్యాస్ పెరిగిపోవడం కానీ, అలాగే ఇవాళ విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోవడం కానీ, పవర్ కట్ రావడం కానీ, ఇవాళ సంక్షేమ పథకాలన్నీ కూడా మరి చందన బీమా రద్దు చేయడం కానీ, ఇటు అన్న క్యాంటీన్ రద్దు చేయడం కానీ, ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేసుకుంటూ ఇవాళ ముందుకు పోయాడు. ఇవాళ ప్రజలకు వచ్చినప్పటికీ ప్రజల్లో ఇవాళ దాడులు ఎవరి ఆస్తికి ఇవాళ భరోసా లేదు. మొదటి నుంచి కూడా ఇవాళ తెలుగుదేశం నాయకుల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టాలని చెప్పి ఆలోచించడం, అనంతరంగా కేసులు పెట్టి ఇరికించడం జరిగింది. ప్రజలు కూడా జడిపించాలి, అలాగే లోకల్లో ఎమ్మెల్యేలు ఇతర నాయకులు కూడా ఇవాళ ప్రజల ఆస్తులు కాజేయడానికి ఇవాళ లోకరి కేసులు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితి ఇవాళ రాష్ట్రం కనపడదు. అంటే అంత అరాచకం, ఎక్కడ న్యాయ పరిపాలన లేదు. పోలీసులు కూడా సహకరించడం వల్ల ఇవాళ పూర్తిగా అరాచక పాలన జరిగింది. అలాగే రేపులు కూడా ఇవాళ చిన్నపిల్లల మీద రేపులు జరుగుతున్నాయి, మహిళల మీద రేపులు జరుగుతున్నాయి. దీని మీద కూడా సీరియస్గా కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనపట్టలేదు. ఈ పరిస్థితుల్లో ప్రజలు చంద్రబాబు నాయుడు గారు బయటికి రావడం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ పూర్తిగా ఇవాళ సపోర్ట్ చేసి జనం అందరూ రావడం, ఇవాళ బ్రహ్మాండమైన రెస్పాన్స్ రావడం జరిగింది. అలాగే ఇవాళ మమ్మల్ని కూడా చంద్రబాబు నాయుడు ఆయన ఒక్కడే తిరగడం కాదు, మమ్మల్ని అందరూ ఇప్పటికే మరి గత నెల నుంచి జన్మ మనందరం కూడా గ్రామానికి వెళ్ళమన్నాడు. బాధిరేబాదు కార్యక్రమం తీసుకున్నాం, బ్రహ్మాండంగా రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ మళ్ళీ చెప్పాడు ఆయన 10 ఇంటికి 10 ఒక్కరు వెళ్ళాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు, మేము మళ్ళీ వెళ్తున్నాం. ఇవాళ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ స్పందన చూసి నాయకులందరినీ కూడా జనంలోకి వెళ్ళమన్నాడు. జనంలోకి వెళ్తేనేమో తిరుగుబాటు వచ్చింది, తిరుగుబాటు వస్తే మళ్ళీ ఇవాళ దాన్ని అధికారులు కూడా వెళ్ళి అధికారులతో వెళ్ళమన్నాడు. ఎందుకంటే అధికారులతో బెదిరింపచ్చు, పోలీసు రెవెన్యూ అన్నీ కూడా ఇవాళ వెళ్ళి ఇది ప్రభుత్వ కార్యక్రమం కింద ఎమ్మెల్యేని గ్రామాలు పొందుతున్నది వ్యతిరేకంగా వచ్చింది. మళ్ళీ ఇవాళ మంత్రులు బస్సు యాత్ర చేయమన్నాడు. ఇవన్నీ కూడా ఇంకా ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఇవాళ నేను గొప్పవాడిని, నా మాట వల్లనే ఓటేస్తారు జనమన్న ఆశలు పోయి ఇవాళ కొత్త జిమ్మిక్కి తీసుకొని ఇవాళ ఏది ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజల్ని బలవంతమైన ఓటు వేయించుకోవాలనే ప్రయత్నం ఇవాళ జగన్మోహన్. అంటే రెండు రకాలు ఇప్పుడు మేము భరోసా ఇవ్వడం అంటే ఇవాళ ప్రజల్లో మార్పు రావాలి, ప్రజల్లో ఇలా ఈ బాధలన్నీ కూడా తెలుసుకోవాలి, తెలుసుకుని మాకు ఓటు వేయాలి. ఓటే గత 5 సంవత్సరాల్లోని సంక్షేమం ఎలాగ అందించామో, అభివృద్ధి ఎలాగ అందించామో, మరి అరాచకాలు లేకుండా ఎలా కాపాడేవో అన్నీ కూడా మళ్ళీ మేము చేస్తాం. ఏ ప్రభుత్వం అయినా కావాల్సింది ప్రజలకు కావాల్సింది శాంతి భద్రతలు. శాంతి భద్రతలు కాపాడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ శాంతి భద్రతలను కాపాడే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి కావాలి, వేళ రోడ్లు కావాలి, మంచినీళ్ళు కావాలి, స్కూల్ కావాలి, ఇవన్నీ చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందించాలి, నిత్యావసర ధరలు కంట్రోల్ చేయాలి, డీజిల్ పెట్రోల్ ధర కంట్రోల్ చేయాలి, ఇవన్నీ కూడా చేయవలసిన బాధ్యత పవర్ కంట్రోల్ చేయాలి. చంద్రబాబు నాయుడు 24 గంటలు కరెంట్ ఇస్తానన్నాడు, ఇవాళ కరెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. నేను 1 రూపాయి 1 పైసా పెంచాలని చెప్పాడు, ఇవాళ పెంచుతున్నాడు, అయ్యే పరిస్థితి.